Hi students, welcome to Siva tutorials. Heroes manam discuss chesukune topic entante important questions on OAT. So sir, first of all OAT ante entante office automation tool. So ee office automation tool anedi manaki ANU university lo third semester lo bcom computer lo unde subject. So ide entante manaki 75 marks anedi exam jarugutundi. So ee 75 marks lo పాస్ మార్క్స్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ప్రెసెంట్ 30 అంటున్నారు, బట్ ఏంటంటే 27 వస్తే ఆటోమేటిక్గా 30 వచ్చేస్తాయి. 30 మార్క్స్ అనేది పాస్ మార్క్స్. 8 క్వశ్చన్స్ ఇస్తారు, 8 లో మనం 5 క్వశ్చన్స్ రాయాలి. సో 5 × 15 టోటల్గా 75 మార్క్స్ అనేది మనకి ఈ ఎగ్జామ్ జరుగుతుంది. సో దీంట్లో కూడా ఏంటంటే మనకి పర్టికులర్గా 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. So 2 × 15 30 marks. First inch mano 30 marks gain chesukochu. Next ade vidhanga second unit 2 inch kuda 2 questions vastayi, adi kuda 30 marks vastayi. Next ade vidhanga unit 3 inch vachesariki oka question vastundi 15 marks. So vachesariki 15 motham vachesariki 75 marks. 3 units mana prepare aithe manaki 75 marks anedi vachestayi. So next ade vidhanga fourth unit inch manaki oka question gaani ledante rendu questions gaani రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫిఫ్త్ యూనిట్ నుంచి వచ్చేసరికి ఏంటంటే మాక్సిమం 2 క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడు అంటే ఎప్పుడో ఒకప్పుడు చాలా రేర్ కండిషన్స్ లో మనకి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు టోటల్ గా 5 యూనిట్స్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్స్ ని టిక్ చేసుకొని ఇన్ కేస్ మీ మెటీరియల్ అవ్వచ్చు, లేదంటే మీ టెస్ట్ పేపర్ అవ్వచ్చు, వీటిలో కనుక నేను చెప్పిన క్వశ్చన్ ఏదైనా, లేదంటే గూగుల్లో నుంచి మ్యాటర్ అనేది తీసుకోండి, లేదంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి, ఆ మ్యాటర్ అనేది నేను మీకు సెండ్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ యూనిట్ లో మనకి ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏంటంటే నేను ప్రయారిటీ ఇస్తాను. అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ ఇంపార్టెంట్ అంటే మొత్తం ఏంటంటే మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నింటిలో నుంచి ప్రీవియస్ పేపర్స్ అవ్వచ్చు, లేదంటే ఇంపార్టెంట్ లిస్ట్ అవ్వచ్చు, వీటన్నిటి నుంచి నేను ఒక లిస్ట్ అనేది తయారు చేశాను. సో ఈ లిస్ట్ లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ పేపర్ ని బేస్ చేసుకుని ప్రయారిటీ 1 అంటే ఇంకా చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ ప్రయారిటీ 2 అంటే కొంచెం తక్కువ ఇంపార్టెంట్ అని, ప్రయారిటీ 3 అంటే ఏంటంటే కొంచెం తక్కువ ఇంపార్టెంట్ అని, ఇలా 3 కేటగిరీస్ గా డివైడ్ చేస్తాను. సో మీరు క్లియర్ గా అన్ని క్వశ్చన్స్ చదవండి, ప్రయారిటీ 1 అని ఉన్నాయితే ఇంకా బాగా చదవండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, యూనిట్ 1 లో మనకి ఫీచర్స్ ఆఫ్ ఎక్సెల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, దీన్ని మనం ప్రయారిటీ 1 కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా పార్ట్స్ ఆఫ్ ఎక్సెల్, ఈ 2 క్వశ్చన్స్ ని కలిపి మనం ప్రయారిటీ 1 కింద తీసుకుందాం. సో ఈ 2 క్వశ్చన్స్ కలిపి ఎక్కువ చాలా సిచ్యువేషన్స్ లో ఈ 2 క్వశ్చన్స్ ని కలిపే మనకి ఎగ్జామ్ వేస్తున్నారు. సో ఇది ప్రయారిటీ 1, ఫీచర్స్ ఆఫ్ ఎక్సెల్, అదే విధంగా పార్ట్స్ ఆఫ్ ఎక్సెల్ ఈ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే చూడండి, ఇక్కడ వీటిలో ఎంటరింగ్ అండ్ ఎడిటింగ్ ఏ నెంబర్ అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో ఎంటరింగ్ అంటే ఎడిటింగ్ ఏ నెంబర్, నెంబర్ అవ్వచ్చు. నెక్స్ట్ అదే విధంగా టెక్స్ట్ అవ్వచ్చు, టెక్స్ట్ ని ఎంటర్ చేయటం ఎలాగా, నెంబర్స్ ని ఎంటర్ చేయటం ఎలాగా, వాటిని ఎడిట్ చేసుకోవటం ఎలాగా అని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ అదే విధంగా చూడండి, సెల్ రిఫరెన్సెస్ అండ్ టైప్స్ ఆఫ్ సెల్ రిఫరెన్సెస్ అంటారు. సో దీన్ని కూడా మనం ప్రయారిటీ 1 కింద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఆటో ఫార్మేట్ అండ్ కస్టమ్ ఫార్మేట్ అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఆటో ఫిల్ అండ్ కస్టమ్ ఫిల్ అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రింటింగ్ ఆప్షన్స్ అండ్ నెంబర్ ఫార్మేటింగ్ అని అడుగుతూ ఉంటారు. ఈ 2 వేరు వేరు క్వశ్చన్స్, బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా అడుగుతున్నారు, లేదనుకుంటే విడివిడిగా అయినా చదవండి. దీనికి వచ్చేసరికి నెంబర్ అంటే 9th క్వశ్చన్ కింద కన్సిడర్ చేసుకోండి. సో ఏంటంటే ప్రింటింగ్ ఆప్షన్స్, ప్రింట్ ఎలా చేయాలి, వాటికి సంబంధించిన ఆప్షన్స్ ఏమని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ నెంబర్ ఫార్మేటింగ్ అంటే ఏంటి, నెంబర్ ఫార్మేటింగ్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. ఓకేనా? సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చరికి అప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెల్. సో ఇది కూడా ప్రయారిటీ 1 ఇవ్వచ్చు. సో ఇప్పుడు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, మొత్తం నేను 9 క్వశ్చన్స్ అని ఇస్తే, సో ఇది 9th క్వశ్చన్ గా కన్సిడర్ చేసుకోండి. 9 క్వశ్చన్స్ ఇస్తే 9 లో మనం ప్రయారిటీ 1 ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చానండి చూడండి. ఫీచర్స్ పార్ట్స్ చాలా ఇంపార్టెంట్, ఇది ఒక ప్రయారిటీ 1 అనేది. నెక్స్ట్ సెల్ రిఫరెన్సెస్ అనేది సెకండ్, ఇది కూడా ఒక 1 అనే ప్రయారిటీ ఇచ్చారు. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెల్ అనేది కూడా 1 అనే ప్రయారిటీ ఇచ్చారు. సో అర్థమవుతుందా, ఇవి 1 అనే ప్రయారిటీ ఇచ్చాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మిగిలిన వాటిని ప్రయారిటీ 2 అని మెన్షన్ చేసుకోండి.
చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే వాటిలో కూడా నేను లిస్ట్ అవుట్ చేసేసి 9 క్వశ్చన్స్ గా డివైడ్ చేశాను. సో అవైనా కేర్ఫుల్ గా మీరు చదవండి. వీటిలో నుంచి మాక్సిమం 99% మనకి రెండు క్వశ్చన్స్ అనేవి వచ్చేస్తాయి. లేదు అనుకుంటే ప్రీవియస్ పేపర్స్ ఒకసారి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, నేను ఇచ్చిన క్వశ్చన్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ 2. సో సెకండ్ యూనిట్ అనుకుంటాం. సెకండ్ యూనిట్ లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా 9 క్వశ్చన్స్ అనేవి ఇచ్చాను. సో ఇప్పుడు వీటిలో కూడా మనకి 4 క్వశ్చన్స్ ప్రయారిటీ 1 లోకి వచ్చాయి, అలాగే ఇక్కడ కూడా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో క్లియర్ గా చెక్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మేటింగ్ టెక్నిక్స్ అని అడుగుతున్నారు. ఓకేనా? అంటే మనం టెక్స్ట్ ని ఫార్మేట్ చేసే డిఫరెంట్ టెక్స్ట్ అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు, మనం ఫార్మేట్ చేసే టెక్నిక్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి అంటారు. సో ఇది కూడా మనం ఏంటంటే ప్రయారిటీ 1 కింద తీసుకోవచ్చు. తర్వాత చేంజింగ్ రో కాలమ్ హైట్ విడ్త్, అంటే చేంజింగ్ రో హైట్ రో విడ్త్, చేంజింగ్ కాలమ్ హైట్ కాలమ్ విడ్త్ అని అడుగుతూ ఉంటారు. అదేవిధంగా రో ఇన్సర్ట్ చేయడం ఎలాగా, కాలమ్ ఇన్సర్ట్ చేయడం ఎలాగా, రోని డిలీట్ చేయడం ఎలాగా, కాలమ్ ని డిలీట్ చేయడం ఎలాగా, అదేవిధంగా హైట్ అని ఉంటుంది, రోని హైట్ చేయడం ఎలాగా, కాలమ్ హైట్ చేయడం ఎలాగా అని అడుగుతూ ఉంటారు. సో ఇది కూడా ఏంటంటే మనకి ప్రయారిటీ 1 కింద ఇవ్వచ్చు. ఓకేనా? 9 క్వశ్చన్స్ ఉన్నాయి, 9 లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ ప్రయారిటీ 1 కింద ఇచ్చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి, హౌ ఫార్ములా రియాక్ట్ వర్క్ షీట్ డిజైన్ అడుగుతూ ఉంటారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత చూడండి, ఫార్మేట్ పెయింటర్ అండ్ అదేవిధంగా ఆటో ఫార్మేట్ అని కూడా అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ అంటే ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈ రెండు క్వశ్చన్స్ ని ప్రయారిటీ 2 కింద తీసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రయారిటీ 2 అనేది ఇవ్వలేదు, అయినా సరే అన్ని ప్రయారిటీ 2నే. సో ఇక్కడ వచ్చేసరికి ప్రయారిటీ 1 ప్రయారిటీ 2 కింద ఇచ్చాను. నెక్స్ట్ వన్ చూడండి, వర్కింగ్ విత్ ఫార్ములాస్ ఇన్ ఎక్సెల్, ఫార్ములాస్ తో మనం ఎలా వర్క్ చేస్తున్నాము అని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా స్ట్రింగ్ ఫంక్షన్స్ అని అడుగుతూ ఉంటారు. సో ఇది చూడండి ఇక్కడ స్ట్రింగ్ ఫంక్షన్స్. ఓకేనా? సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి, వాట్ ఈస్ ఏ ఫంక్షన్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫంక్షన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అనేవి మనకి ఏంటంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్టాటిస్టికల్ ఫంక్షన్స్, సో ఈ టైప్ లో ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఈ క్వశ్చన్ ఇది బాగా అబ్జర్వ్ చేయండి, వాట్ ఈస్ ఏ ఫంక్షన్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫంక్షన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అని ఈ ఫంక్షన్స్ ఈ 6th క్వశ్చన్ అనేది ప్రయారిటీ 1 కింద ఇస్తున్నాను. సో ఇది కూడా ప్రయారిటీ 1 లో కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, వెరీ 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 ఎన్ని వెరీలు పెట్టుకుంటాను, వెరీలు అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ 6th క్వశ్చన్. సో ఫంక్షన్ అంటే ఏంటి రాసి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటో రాసి, వాటిలో ఎన్ని రకాల ఫంక్షన్స్ ఉన్నాయి అనేది రాయాలి. ఓకేనా? సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని, స్టాటిస్టికల్ ఫంక్షన్స్ అని, ఫైనాన్షియల్ ఫంక్షన్స్ అని, సో ఇలాగా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా దీన్ని కూడా స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేది కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? స్ట్రింగ్ ఫంక్షన్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే, సో టోటల్గా ఇది ఒక 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ బేస్ చేసుకుని ఉంటుంది. బట్ చాలా ఇంపార్టెంట్, ఇలాగే ఎగ్జామ్లో అడుగుతారు. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అని అడుగుతూ ఉంటారు. తర్వాత లుక్అప్, అదేవిధంగా రెఫరెన్స్ ఫంక్షన్స్ అని అడుగుతూ ఉంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఎర్రర్ మెసేజ్ అని అడుగుతారు. సో ఇప్పుడు చూడండి, ఎర్రర్ మెసేజ్ అనేది వచ్చేసరికి నేనేం చేస్తానంటే ప్రయారిటీ 2 కింద ఇస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ వచ్చేసరికి మనం దీన్ని కూడా ప్రయారిటీ 2 కింద ఇస్తున్నాం. సో మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మేటింగ్ టెక్నిక్స్ అనేది ప్రయారిటీ 1. నెక్స్ట్ చేంజింగ్ ద రో కాలమ్ హైట్ కాలమ్ విడ్త్ ఇవన్నీ కలిపి వచ్చేది వచ్చేసరికి ఇది కూడా ప్రయారిటీ 1 కింద ఇవ్వచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఐ మీన్ 6th క్వశ్చన్, ఇక్కడ వాట్ ఈస్ ఏ ఫంక్షన్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అని అడుగుతారు, అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, మొత్తం మనకి 9 క్వశ్చన్స్ ఉన్నాయి, 9 లో 3 క్వశ్చన్స్ అనేవి మనం ఇక్కడ ప్రయారిటీ 1 కింద ఇస్తున్నాం. సో ఆ 3 క్వశ్చన్స్ అనేవి బాగా అంటే ఎంత బాగా అంటే అంత బాగా చదివేసింది, మిగిలినవి చదవద్దు అని కాదు, బట్ ఏంటంటే వాటి వరకు చదివితే బాగుంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇవొక 8 క్వశ్చన్లు, ఇవొక 8 క్వశ్చన్స్, సో టోటల్గా 17 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 17 క్వశ్చన్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా చదివితే మీకు 4 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి. ఒకవేళ ఏదైనా కండిషన్స్ అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనకి 3 క్వశ్చన్సే రావచ్చు, 3 క్వశ్చన్స్ వచ్చినా కానీ మనం పాస్ అయిపోవచ్చు. ఓకే, పాస్ మార్కులుగా కావాలనుకుంటే. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ యూనిట్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, వాట్ ఈస్ ఏ చార్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్, అంటే చార్ట్ అంటే ఏంటి, చార్ట్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, అదేవిధంగా చార్ట్ లో మనకి లెజెండ్స్ అని, ఎక్స్ యాక్సిస్ అని, వై యాక్సిస్ అని, ఇలాగా కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ మూడు కలిపి ఒక క్వశ్చన్ కింద అడుగుతారు. సో ఇది వచ్చరికి మీరు ఫస్ట్ క్వశ్చన్నే ప్రయారిటీ 1 కింద ఇవ్వండి, అది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గా కన్సిడర్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చరికి
how to sort a excel data, excel data ni ela sort chestavu. Ade vidhanga auto filter features ani adugutha untaru, idi kuda chaala important question. Okay na, next what is ante scenario ante enti, how to define and view scenario ante ento cheppi dan ela define chestramu, dan ela view chestramu ani kuda adugutha untaru. Okay na, next ade vidhanga what if analysis ani question untundi. అదేవిధంగా లాస్ట్ వాట్ ఈస్ ఎ మ్యాక్రో అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ మ్యాక్రో అండ్ హౌ టు క్రియేట్. సో ఇది చూడండి ఇక్కడ మ్యాక్రో మీద డ్యామ్స్ క్వశ్చన్, ఇది ప్రయారిటీ వన్. చూడండి ఇక్కడ ఎన్ని స్టార్స్ అంటే అన్ని స్టార్స్ పెట్టుకోండి. ఓకేనా, చార్ట్ అంటే ఏంటి, చార్ట్ లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, టైప్స్ ఆఫ్ అని అడుగుతారు. అదేవిధంగా మ్యాక్రో అడ్వాంటేజ్, హౌ టు క్రియేట్ ఏ ఐ మీన్ మ్యాక్రో, మ్యాక్రోని ఎలా క్రియేట్ చేస్తావు, హౌ టు రన్ ఏ మ్యాక్రో ఎలా రన్ చేస్తావు, హౌ టు ఎడిట్ ఏ మ్యాక్రో ఎలా ఎడిట్ చేస్తావు, హౌ టు వ్యూ ఏ మ్యాక్రో ఎలా వ్యూ చేస్తావు, హౌ టు డిలీట్ ఏ మ్యాక్రో అంటే ఎలా డిలీట్ చేస్తావు. యాక్చువల్గా ఏంటంటే ఇదంతా సింపుల్ టాపిక్, బట్ ఏంటంటే నేను ఇలాగా కొంచెం హెవీగా రాశాను కానీ చాలా సింపుల్ టాపిక్స్. సో ఇప్పుడు చూడండి మొత్తం 5 క్వశ్చన్లు ఉన్నాయి, 5లో మనకి 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అసలు మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 క్వశ్చన్స్ నుంచే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు 4th యూనిట్లో నుంచి. ఒకవేళ కాదు ఏదైనా ప్రయారిటీ 2 కిందకి వెళ్తే పేపర్ టఫ్ గా వచ్చేటప్పుడు మనం ఏంటంటే ఇక్కడ చూడండి సినారియోస్ అనేది ప్రయారిటీ 2 కింద అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా వాట్ ఇఫ్ అనాలిసిస్ అనేది 3 కింద, సార్టింగ్ అనేది కూడా 2 కింద. సో చూడండి ఇక్కడ 5 క్వశ్చన్స్ చదువుకుంటే మనకు ఒక క్వశ్చన్ పక్కా వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 8 క్వశ్చన్లు చదివితే 2 క్వశ్చన్స్ వస్తాయి, ఇక్కడ 9 క్వశ్చన్లు చదివితే 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు చూడండి మీరు యాక్చువల్గా ఎంత, ఈ యొక్క 17 ఈ యొక్క 5, సో యాక్చువల్గా ఎన్ని వచ్చాయి 22 క్వశ్చన్స్. ఈ 22 క్వశ్చన్స్ మీరు చదువుకుంటే 75 అటెంప్ట్ చేయగలుగుతారు. పేపర్ కనుక టఫ్ గా వచ్చి ఇబ్బందికరంగా ఏమన్నా పేపర్ టఫ్ గా వచ్చినప్పుడు మీరు మాక్సిమం ఏంటంటే 3 క్వశ్చన్స్, నెక్స్ట్ అదేవిధంగా లేదంటే 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా, అంటే 60 మార్క్స్ కానీ లేదంటే 45 మార్క్స్ కానీ మీరు అటెంప్ట్ చేస్తారు, 30 మార్క్స్ అనేవి మీకు వచ్చేస్తాయి, పాస్ మార్క్ అనే వస్తాయి ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకుంటే. ఓకేనా, సో అదేవిధంగా 4th యూనిట్ 5th యూనిట్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో మనం అంటే 5th యూనిట్ 4th యూనిట్ చూడండి మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే 2 క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో అందుకని 4th యూనిట్ కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. వీటిలో కూడా ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ యాక్సిస్ అండ్ హౌ టు క్రియేట్ ఏ యాక్సిస్ డేటాబేస్ యూజింగ్ ద టేబుల్ విజార్డ్ అని అడుగుతారు. సో ఇది కూడా చూడండి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా డేటా టైప్స్ అని అడుగుతారు, సింపుల్ క్వశ్చన్ అది. దాంతో పాటుగా ఇంపోర్ట్ వర్సెస్ లింకింగ్ అని అడుగుతారు, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో అంటే ఇక్కడ చూడండి ప్రయారిటీ 1 ఫస్ట్ క్వశ్చన్ కి, సెకండ్ క్వశ్చన్ కి ప్రయారిటీ 1 ఇచ్చాను. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇంకా ప్రొసీజర్ టు యాడ్ అంటే టేబుల్ ఉంటుంది, మనం ఇక్కడ యాక్సెస్ అనగానే టేబుల్ ని క్రియేట్ చేస్తూ ఉంటాము టేబుల్ లో ఉన్న డేటా రోస్ అండ్ కాలమ్స్ లాగా. సో అది యాడ్ చేయడం ఎలాగా, డిలీట్ చేయడం ఎట్లాగా, రీనేమ్ చేయడం ఎట్లాగా టేబుల్ ని. ఓకేనా, సో ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా హౌ టు క్రియేట్ ఏ ఫామ్ విత్ విజార్డ్, విజార్డ్ ని బేస్ చేసుకొని, అదేవిధంగా వితౌట్ విజార్డ్, విజార్డ్ లేకుండా ఫామ్ ఎలా క్రియేట్ చేస్తాం అంటారు. నెక్స్ట్ హౌ టు మాడిఫై ఏ ఫామ్. సో ఇక్కడ చూడండి ఈ ఫామ్ మీద మనకి ఒక క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏదో ఒకటి రావచ్చు మాక్సిమం. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ 2 క్వశ్చన్స్, లాస్ట్ 2 క్వశ్చన్స్, టోటల్ గా ఉంది 5. ఆ 4 క్వశ్చన్స్ ని ప్రయారిటీ 1 కింద కన్సిడర్ చేసేయచ్చు. ఓకేనా, సో దీంట్లో నుంచి కూడా మనకి మాక్సిమం ఒక క్వశ్చన్ వస్తుంది, దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, సో లాస్ట్ అండ్ ఫైనల్ 5th యూనిట్. సో 5th యూనిట్ లో నుంచి బాగా అబ్జర్వ్ చేయండి, మనకి 8 క్వశ్చన్లు ఉన్నాయి, 8 క్వశ్చన్ల నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్లు వస్తాయి. క్లియర్ గా చూడండి, దీంట్లో నుంచి ఒకవేళ మీకు ఒక క్వశ్చన్ వస్తే 2 క్వశ్చన్లు ఒక క్వశ్చన్ రావచ్చు, దీంట్లో నుంచి కూడా ఒక్కొక్కసారి అంటే మనకి ఎగ్జామ్ పేపర్లో ఇక్కడ నేను ఇచ్చిన వాటిలో నుంచి ఒక్కొక్కసారి 2లో ఒకటి రావచ్చు. కానీ ఇప్పుడు దీన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి, 8 క్వశ్చన్లలో నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా, సో అందుకని మాక్సిమం ఇది కూడా చూడండి. సో వాట్ ఈస్ ఏ క్వైరీ, క్వైరీ అంటే ఏంటి. నెక్స్ట్ హౌ టు క్రియేట్ ఏ క్వైరీ, క్వైరీని ఎలా క్రియేట్ చేస్తావు అని అడుగుతారు. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్, ప్రయారిటీ 1 ఇద్దాం దానికి. నెక్స్ట్ అదేవిధంగా ఫ్లాట్ ఫైల్స్ వర్సెస్ రిలేషనల్ డేటాబేస్, ఇది కూడా ఏంటంటే మనం ప్రయారిటీ 1, ఫస్ట్ 2 క్వశ్చన్స్ కి ప్రయారిటీ 1 ఇచ్చేస్తాను. నెక్స్ట్ వాట్ ఈస్ ఏ రిలేషన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ అని అడుగుతూ ఉంటారు.
సో నెక్స్ట్ అదే విధంగా రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ అంటారు. ఇది కూడా ప్రయారిటీ 1 రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్. సో ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ఏ క్వైరీ అండ్ హౌ టు క్రియేట్ ఏ క్వైరీ, ఇది ఒకటి. ఫ్లాగ్ ఫైల్స్ వర్సెస్ రిలేషనల్ డేటాబేస్, ఇది ఒకటి. నెక్స్ట్ అదే విధంగా రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్, ఇది ఒకటి. సో అదే విధంగా చూడండి, నెక్స్ట్ వన్ వచ్చరికి ప్రైమరీ కీ 3 వర్స్ ఫారిన్ కీ. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, తర్వాత వచ్చరికి హౌ టు సెలెక్ట్ ఏ క్వైరీ, సేవ్ ఏ క్వైరీ, నెక్స్ట్ క్రాస్ ట్యాబ్ క్వైరీస్ అని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ హౌ టు క్రియేట్ ఏ రిపోర్ట్స్ ఇన్ యాక్సెస్ అండ్ హౌ టు క్రియేట్ ఏ మెయిలింగ్ ఇన్ టేబుల్. సో ఇవి టోటల్ గా 8 క్వశ్చన్స్. 8 క్వశ్చన్స్ లో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నేను 4 క్వశ్చన్స్ కి మెజారిటీ 1 ఇచ్చాను. ఓకేనా, ఈ 4 క్వశ్చన్స్ చదువుకుంటే, అంటే చూడండి, ఫస్ట్ యూనిట్ లో 8 క్వశ్చన్లు చదివారు, సెకండ్ యూనిట్ లో 8 క్వశ్చన్లు చదివారు, ఓకేనా, థర్డ్ యూనిట్ లో ఒక 5 క్వశ్చన్లు చదివారు. సో ఇప్పుడు 5 క్వశ్చన్స్ తో పాటుగా మీరు కనుక ఇన్ కేస్ 5th యూనిట్ లో ఈ 4 క్వశ్చన్ల వరకు చదివితే ఎక్స్ట్రా యాడింగ్, అంటే ఇవి 8, ఇవి 9, ఇవి ఒక 5, వీటితో పాటుగా ఇవి ఒక 4 క్వశ్చన్లు యాడ్ చేసుకుంటే మీరు పక్కాగా ఏదైనా పేపర్ టఫ్ గా వచ్చినా సరే 5కి 5 క్వశ్చన్లు అనేవి రాయగలుగుతారు. 5 × 15 = 75 కి అటెంప్ట్ చేయగలుగుతారు. మీ అదృష్టం బాగుంటే చాయిస్ కూడా అక్కడ ఎక్స్ట్రా వస్తుంది. సో మీకు అందులో ఏది బాగా వస్తే అది రాసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ఏంటంటే ఆఫీస్ ఆటోమేషన్ టూల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు చూసి మీ ఫ్రెండ్స్ కూడా, అంటే బీకామ్ కంప్యూటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసి రాసుకోమని చెప్పండి.